హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎడతెరిపి లేకుండా కురుస్తున్నటువంటి భారీ వర్షాలు, మరొక అల్పపీడన ప్రభావం తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ రేపు ఏ జిల్లాల్లో వర్షాలు పడతాయి, వాతావరణ పరిస్థితులు ఏంటో తెలుసుకునే ముందు మీరు ఇంకా మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేసేయండి. లేట్ చేయకుండా వివరాల్లో కనుక వెళ్ళినట్లయితే అరేబియా మహాసముద్రంలో ఏర్పడినటువంటి అల్పపీడన ప్రభావంతో తెలంగాణలో గత 2 రోజులుగా కుండపోత వర్షాలు నమోదవుతున్నాయి. ముఖ్యంగా మెదక్, ఆదిలాబాద్, నిజామాబాద్, నల్గొండ, ఖమ్మం ప్రాంతాల్లో ఎడతెరిపి లేని భారీ వర్షాలు నమోదవుతాయని వాతావరణ కేంద్రం తెలిపింది. ఇప్పటికే తెలంగాణలో అకాల భారీ వర్షాల దాటి రైతులు చాలా వరకు పంట నష్టపోయారు. అయితే మరొకసారి భారీ వర్షాలు నమోదు కానున్నాయి. ఇక ఉత్తర కొంకణి, విదర్భ వరకు విస్తరించినటువంటి వాయుగుండం ప్రభావం రోజు రోజుకి పెరుగుతుంది. దీని ప్రభావంతో మనకి ఉత్తరాంధ్ర జిల్లాల్లో కూడా మోస్తరు వర్షాలు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, పార్వతీపురం, మన్యం జిల్లాల్లో ఉష్ణోగ్రతలు పగటి సమయంలో 38 డిగ్రీల వరకు నమోదవుతున్నప్పటికీ రాత్రి సమయంలో పలు ప్రాంతాల్లో చిరుజల్లు, మోస్తరు వర్షాలు కురుస్తాయి. ఇక మధ్యాహ్నం దక్షిణ కోస్తా జిల్లాల్లో మాత్రం పూర్తి స్థాయిలో పొడి వాతావరణం ఉంటుంది. రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు పెరుగుతాయి రానున్నటువంటి 2 రోజుల పాటు. రాయలసీమ వ్యాప్తంగా కడప, కర్నూలులో ఇప్పటికే 41 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మరింతగా పెరుగుతాయి ఈ రానున్నటువంటి 4 రోజుల పాటు. ఇక ఉత్తర తెలంగాణ, ఉత్తరాంధ్ర మినహాయిస్తే ఇదే విధంగా పొడి వాతావరణం ఉంటుంది. వడగాల్పుల ప్రభావం కూడా ఉంటుందని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఇది ప్రస్తుతానికి లేటెస్ట్ వెదర్ అప్డేట్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ.